పయ్య రామా నమస్కారం లలిత కళలు మన ఆనందం కోసం సృష్టించబడ్డాయి అందులో సంగీతం నృత్యం ప్రధానమైనవి కళ్ళతో చేసే కదలికలు లయబద్ధంగా కదిలే పాదాలు ముఖాభినయంతో నృత్య కళాకారులు సాత్వికాభినయం భావాభినయం చేయటంలో ఉద్దండులు ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు శ్రీమతి గుప్ప పద్మజ గారు ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు వారిని అడిగి మరిన్ని విశేషాలని వారి నాట్య ప్రస్థానం గురించి తెలుసుకుందాం నమస్కారం పద్మజ గారు నమస్కారం మీరు గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా అసిస్టెంట్ లెక్చరర్గా వరంగల్లోని ప్రభుత్వ నృత్య సంగీత కళాశాలలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు ప్రిన్సిపాల్గా కూడా ఆరు సంవత్సరాలుగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు మీ నాట్య ప్రస్థానం ఎలా స్టార్ట్ అయిందండి నేను చాలా చిన్నప్పటి నుంచి అంటే దాదాపు ఒక మూడు సంవత్సరాలు ఉన్నప్పుడు మా ఇంటి పైన వరంగల్లో వెంపటి శాస్త్రి గారు అంటే వెంపటి నాగేశ్వరి గారి మేడం గారి వాళ్ళ ఫాదర్ వచ్చి డాన్స్ చెప్తుండేవాళ్ళు అయితే నేను ఎక్కి పాకుతూ వెళ్ళి అక్కడ కూర్చొని ఆయన డాన్స్ చెప్తున్నప్పుడు అంటే వీర్రాజ కృష్ణమూర్తి గారు అని చెప్పేసి ఆయన ఆయుర్వేదిక్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉండేవాళ్ళు వాళ్ళ పాప ఉషా అండ్ సావిత్రి అక్కయ్య ఉషా అక్కయ్య వాళ్ళు నేర్చుకుంటున్నప్పుడు నేను వెళ్ళి చూస్తూ ఉండేదన్నమాట అలాగా నాకు డాన్స్ అంటే ఇష్టం ఏర్పడిందని మా అమ్మ చెప్తూ ఉంటుంది బేసిక్గా మా అమ్మగారికి చాలా ఇంట్రెస్ట్ అలాగే మా తాతయ్య గారు కూడా ఆయన ఏంటంటే పద్యనాటక కళాకారులు ఆయన నాకు ముఖ్యంగా ప్రేరణ అంటే మా మదర్ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు అలాగే నా గురువు గారు వెంపటి శాస్త్రి గారు ఫస్ట్ స్టార్ట్ చేశారు అలాగే వెంపటి నాగేశ్వరి గారు ఆవిడ నన్ను సరైన దిశలో నిలబెట్టి ఇలా ఉండాలి ఇలా చేయాలని చెప్పారు ఉమారామారావు గారు కూడా నాకు జూనియర్ ఫెలోషిప్ హెచ్ఆర్డీ న్యూఢిల్లీ నుంచి వచ్చినప్పుడు వారు కూడా అనమాట అభినయం మీద ఎక్కువ ఫోకస్ చేయి అభినయం ఇలాగా చేస్తే బాగుంటుందని వారు ఆవిడే కూడా చాలా బాగా ఇచ్చేసేవాళ్ళు అన్నమాచార్య కీర్తనలు ఇందరికీ అభినయం ఇచ్చి చెయ్యి అనే ఒక కీర్తన యొక్క ఇది ఆవిడే నాకు చెప్పారనమాట మీరు కూచిపూడి నాట్యంలోనే కాకుండా భరతనాట్యం కథక్లో కూడా మంచి ప్రావీణ్యం కలవారని తెలిసింది వాటి గురించి చెప్తారా మా నాన్నగారు టెలిగ్రాఫ్ ఆఫీస్ లో పనిచేస్తుండే వాళ్ళు పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్ వాళ్ళవి ఆల్ ఇండియా లెవెల్లో బాగా కాంపిటీషన్స్ అయితే అప్పుడు ఆ కాంపిటీషన్స్ అవుతున్నప్పుడు నేను వెళ్ళేసేసి యాజ్ ఏ జూనియర్ లెవెల్ సబ్ జూనియర్ లెవెల్ నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది ఆ పద్మావతి జయదేవ బ్యాలే అది చేసినప్పుడు నేను పద్మావతి రోల్గా చేయడం జరిగింది గారు ఆయన కొరియోగ్రఫీ చేశారు అన్నమాట అలాగా నాకు కథక్ డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది ఆయనతో బ్యాలెస్ అవి చేయడం ద్వారా అలాగా వచ్చింది అలాగే నేను సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ చేశాను కాకపోతే ఏంటంటే ఫోర్త్ సెమిస్టర్లో నాకు అసిస్టెంట్ లెక్చరర్ జాబ్ రావడంతో వరంగల్లో గారు నటరాజు రామకృష్ణ గారు ఏమన్నారంటే అమ్మా ఈరోజు రోజు జాబ్ చాలా ముఖ్యము నువ్వు జాబ్ చేసుకో జాబ్లో జాయిన్ అయిపో ఆ తర్వాత వచ్చి నువ్వు ఎప్పుడైనా కంప్లీట్ చేసుకుంటే చేసుకుంటే బాగుంటుందని ఆయన సలహా చెప్పారు సరే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో కానీ జాబ్లో జాయిన్ అవ్వడం బెటర్ అనిపించింది సో నేను జాబ్లో జాయిన్ అయ్యాను ఈ సెంట్రల్ యూనివర్సిటీలో ఏంటంటే మంచి అక్కడ సబ్జెక్ట్ ఆల్ కంపారిటివ్ స్టడీ ఉంటుంది ఆల్ ఇండియన్ క్లాసికల్ ఆర్ట్ ఫామ్స్ మీద కంపారిటివ్ స్టడీ అట్లాగే చిత్ర చంద్రశేఖర్ ఆవిడ రావడము ఆవిడ భరతనాట్యం గురించి చెప్పడము మళ్ళీ బాలమురళి గారు మ్యూజిక్ అండ్ తాళ సిస్టమ్ గురించి చెప్పడం జరిగింది అనమాట అందరి ప్రభావంతో ఏంటంటే ఏదైనా ఒకటి చేయాలి అని ఒక కోరిక ఎక్కువ అనమాట దానివల్ల ఏమైందంటే భరతనాట్యంలో కూడా నేను ఎందుకు ఏదైనా కొంచెం చేయొచ్చు కదా అని చెప్పేసి భరతనాట్యంలో డిప్లొమా ఎగ్జామ్ కట్టడము అలాగే కథక్లో కథక్ డాన్స్లో కూడా డిప్లొమా ఎగ్జామ్ కట్టడము కూచిపూడి ముందే డిప్లొమా పాస్ అయ్యాను కాకపోతే నాది మెయిన్ కూచిపూడి మీరు కూచిపూడి నృత్యం మే కాకుండా భరతనాట్యం కథకు కూడా నేర్చుకున్నారు మంచి ప్రావీణ్యం పొందారు దాంట్లో ఏమైనా మీరు ప్రోగ్రామ్స్ ఏమైనా చేశారా బ్యాలేస్ డ్యాన్స్ బ్యాలేస్ కానీ త్రిధార అని చెప్పేసి డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ వాళ్ళు ఆర్జ శ్రీకాంత్ గారు డైరెక్టర్గా ఉన్నప్పుడు వారు ఒక కాన్సెప్ట్ చేశారనమాట ఏంటంటే త్రిధార అనే ఒక బ్యాలె ఆ బ్యాలెలో ఏంటంటే మూడు నృత్యరీతుల్ని పోర్ట్రే చేసేటట్టుగా అలాగే అది ఏంటంటే నేషనల్ ఇంటిగ్రేషన్ మీద వస్తుంది అబాలే అంటే యూనిటీ ఆఫ్ రివర్స్ మీద వచ్చినప్పుడు దాంట్లో గంగా రివర్ గంగా అని తీసుకున్నప్పుడు దాన్ని కథక్ డాన్స్ తోటి కథక్ డ్యాన్స్లో దాన్ని పోర్ట్రే చేసేటట్టు అలాగే కావేరి గంగా గోదావరి కావేరి ఈ మూడు నదుల సంగమం గురించి చెప్పబడింది దాంట్లో కావేరి న నది వచ్చేసేసి భరతనాట్యం అలాగే గోదావరి అంటే కూచిపూడి సో ఈ మూడు నృత్య రీతిలో చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వారు స్టార్ట్ చేశారు అయితే ఫస్ట్ నిమ్మలకంటి స్వర్ణలత గారు లత చింత ఆదినారాయణ శర్మ గారు తర్వాత ఇంకా మన గోపాల్ రాజభట్ చేశారు వాళ్ళు దీనిని ఢిల్లీ ఏపీ భవన్లో చేశాము అలాగే మమళ్ళాపురం డాన్స్ ఫెస్టివల్స్లో చేసాము ఆ థీమ్కి మంచి అప్లాజ్ వచ్చింది అది చాలా బాగా అనిపించింది అంటే నాకు భరతనాట్యం అండ్ తెలుసుకోవాల ఇంట్రెస్ట్ కొద్ది ఇవి అవకాశం వచ్చినప్పుడు వాటిని ఉపయోగించి కొద్ది కొంత పిల్లలకి ఎక్కువగా ఏదైనా చేయడానికి నాకు అవకాశం దొరికింది మీ గురువుల గురించి మీ గురి శిష్య సంబంధం గురించి మీకు ఎదురైన అనుభవాల గురించి చెప్తారా వెంపటి రామశాస్త్రి గారి దగ్గర మొదలుపెట్టాను తర్వాత వెంపటి నాగేశ్వరి గారి దగ్గర నేను ఎక్కువగా శిష్యరికం అంటే చాలా లాంగ్ టైమ్ ఆవిడ దగ్గర ఉన్నాను నేను ఆవిడ ఏంటంటే చాలా ఉన్నతమైన వ్యక్తి ఆవిడ ఆవిడే స్టూడెంట్స్ని తీర్చిదిద్దే పద్ధతిని ఇప్పటికీ కూడా అసలు ఎవరైనా కానీ నాగేశ్వరం వేయడం అని అనగానే అబా ఆవిడ ఆవిడ దగ్గర నేర్చుకున్నారా మీరు అని ఒక ఇది ఎప్పుడు ఉంటుంది ఆవిడ అంత శ్రద్ధగా కళ్ళకి అంకితమై స్టూడెంట్స్ని తీర్చిదిద్దారు ఆవిడే ఆవిడ దగ్గర నేను నేర్చుకోవడం అనేది నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తూ ఉంటాను నేను అలాగా నేను కూచిపూడి అంటే దాదాపు ఒక సిక్స్ ఇయర్స్ నేను ఉన్నప్పటి నుంచి నేను స్టార్ట్ చేయడం జరిగింది డాన్స్ ఎగ్జామ్స్ అప్పుడు కొత్తగా ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి సర్టిఫికేట్ ఎగ్జామ్ డిప్లొమా ఎగ్జామ్ అప్పుడే మొదలైనవి అనమాట అంటే ఎయిటీస్లో మొదలైనవి మొదలైనప్పుడు మాకు అవకాశం దొరికిందనమాట ఓ ఇలా ఉంటాయా ఎగ్జామ్స్ అపియర్ అవ్వాలా అని చెప్పేసి ఎయిటీ ఫోర్లో వరంగల్ నుంచి నేను ఎగ్జామ్ పాస్ అయ్యాను నేను ఫస్ట్ అనమాట వరంగల్ అలా ఆవిడే నన్ను చాలా సిద్ధ తీస్తున్నారు ఒక టైంలో లో మా ఫాదర్ ఆ ఫీజు అది మనము కట్టడం కష్టమేమో దీన్ని తట్టుకోవడం కష్టమేమో మనము చేయగలుగుతామా లేదా మనం ఈ డాన్స్లో ముందుకెళ్ళగలుగుతామా లేదా అని అన్నప్పుడు ఆవిడ వచ్చి మాన్పిచ్చేద్దామని అనుకున్నప్పుడు ఆవిడే వచ్చి లేదు మీరు నేర్పించండి పద్మజకి నేను మీకు సపోర్ట్ చేస్తాను ఫీజు ఏమీ నాకు ఇవ్వక్కర్లేదు పంపించండి అని చెప్పేసి ఆవిడే నన్ను మళ్ళీ డాన్స్ వైపు వెళ్ళడానికి అవకాశం కల్పించినది ఆవిడే ఫస్ట్ అసలు అలా నేను మళ్ళీ వెంటనే డాన్స్లో కంటిన్యూ చేయడం మొదలుపెట్టాను మనము యోగాసనాల ముద్రలు అంటే యోగా చేస్తున్నప్పుడు యోగాసనాల ముద్రలు నాట్యం చూస్తున్నప్పుడు నాట్య భంగిమలు చూడటానికి కొంచెం ఒకేలాగా అనిపిస్తుంటాయి రెండింటికి ఏదైనా సంబంధం ఉందంటారా చాలా సంబంధం ఉందండి ముద్రలన్నీ కూడా ఏంటంటే మనకి డాన్స్ అనేది సమాహార కళ ఈ సమాహార కళలో ఒక ఏంటి ఈ యొక్క తోటి మనం చేసేది యాక్చువల్లీ ఫస్ట్ ఏంటంటే ఈ ముద్రలు అవన్నీ పెట్టుతున్నది మనకి ఇప్పుడు తెలుసు ఈ ముద్రలు ఇలా పెడితే ఇది ఇలా జరుగుతుంది ఇది ఇలా జరుగుతుంది అది డాన్స్లో అయిపోయింది అది ముద్ర అనేది ఇదే ఒక పార్ట్ మాత్రమే అలాగే ప్రతి పార్ట్ ప్రతి ఒక్క బాడీలో ప్రతి ఒక్క అంగము కదులుతున్నప్పుడు అలాగే జీవాత్మ పరమాత్మ అనుసంధానం అంట అంటే సాత్వికాభినయము ఎలా అంటే మన మనసులోంచి రావాల్సిందే అది అన్లెస్ యూ ఫీల్ యూ కెన్ నాట్ ఎక్స్ప్రెస్ ఇట్ సో ఆ మనసులో నుంచి వచ్చే ఆ భావానికి ఆ యొక్క రస నిష్పత్తిని రస ఉత్పత్తి జరుగుతున్నప్పుడు మనలో వచ్చే చేంజెస్ కానీ మనలో ఉండే ఒక ఏమంటారు అదొక ఆనందం బ్లిస్ అంటారు ఆ ఇది కానీ అది మనం ఎవరైతే దాంట్లో లీనమవుతారో వాళ్ళకే అర్థమవుతుంది అది సో యోగా ముద్ర అనేది ఒక పాత మాత్రమే కానీ మోర్ దాన్ దట్ డాన్స్ అని నేను చెప్పగలుగుతాను అంటే థెరపీ లాగా ఉంటుందండి ఏదైనా ప్రతిదీ కూడా డాన్స్ అనేది ఏంటంటే ఒక వ్యాయామము అనుకోవచ్చు ఒక యోగా యోగా విద్య అనుకోవచ్చు లేకపోతే ఒక తపస్సు అనుకోవచ్చు ప్రతిదీ దాంట్లో అన్ని కలిసి ఉన్నాయి డాన్స్ అనేది ప్రతిదీ అనమాట పూర్వం నాట్య కళాకారులు పాడుతూ నాట్యం చేసేవారు అంటే గీతం వాద్యం నృత్యం ఈ మూడింటి కలయికే సంగీతం కదా ఇప్పుడు అవి రెండు రాను రాను బాగా అభివృద్ధి చెంది స్వతంత్ర కళలుగా అయ్యాయి వాటిని గురించి మీ అభిప్రాయం ఏంటి కంటేత్ ఆలంబయేత్ గీతం హస్తేన అర్థం ప్రదర్శయేత్ చక్షుభ్యం దర్శయేత్ భావం పాదాభ్యం తాళమాచరేత్ అని చెప్పబడింది అంటే కూచిపూడి నృత్య కళాకారినికి మ్యూజిక్ అనేది ఆటోమేటిక్గా రావాలి కానీ రూపాంతరం చెందుతూ వచ్చినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే పక్కన సింగర్ పాడడము చేతులు చెప్పడానికి నటుమనారు ఉండడం మాస్టర్ గారు ఎవరైనా గురువు గురువుగారు అక్కడ ఉండడము ఇలా ఉండి చేయడం అనేది లయవాద్యం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది ఈ యొక్క దీనిలో మనం పాటని కేవలం లిప్ మూమెంట్ ద్వారానే ఇవ్వడం జరుగుతుంది కానీ డాన్సర్కి తాళ జ్ఞానము రాగ జ్ఞానము సంగీత జ్ఞానము సాహిత్య జ్ఞానము దయ జ్ఞానం ప్రతి ఒక్కటి అన్నీ ఉండవలసినది కాకపోతే ఇది వరకు పాడేవాళ్ళు ఎందుకంటే అప్పుడు స్టే అప్పుడు ఏంటంటే దగ్గరగా ఉండేవాళ్ళు ఆడియన్స్ వీళ్ళు పాడిన వినబడేది చిన్న ఒక మూమెంట్స్ అనేవి చిన్నగా చేసుకుంటూ పాడడం అనేది జరుగుతుంది ఇప్పుడు స్టేజ్ పెద్దది అవ్వడము తర్వాత ఆడియన్స్ దూరంగా ఉండడము ఆ యొక్క దీనిలో మనము పాడిన పాడుతూ చేయడం అన్నా కూడా ఆడియన్స్కి రీచ్ అవ్వకపోవచ్చు ఇప్పుడు మనకి ఎక్కువగా టెక్నాలజీ ఎక్కువ ఇంప్రూవ్ అయింది ఇంప్రూవ్ అయినప్పుడు మైక్స్ ఉండడం జరిగింది చక్కటి ఇంకా ప్లేబ్యాక్ సింగర్స్ వాళ్ళు చక్కటి దీంతో వాళ్ళు పాడడం జరుగుతోంది సో మనం ఏంటంటే అభినయానికి దానికి తగ్గట్టుగా ఎంత బాగా న్యాయం చేస్తున్నామో మన యొక్క పర్ఫెక్షన్ ఏంటి మన యొక్క ఎక్స్ప్రెషన్స్ ఏంటి అభిన మన యొక్క సాహిత్యాభినయాన్ని మనం ఎంతవరకు దాన్ని ముద్రల ద్వారా తెలియజేస్తున్నామో ఇది ఎక్కువగా ఇంపార్టెన్స్ రావడం అనేది ఈ రోజులలో జరుగుతుంది मञ्जुलमोहनमुरळी रवळी मञ्जुलमोहन मुरळी रवळी रागवल्लरी मनोरञ्जित ताळशब्द जलरी नीनादेन पोलकाकी तनु दारी त तारे नादर दर धीम धीम तननत जम् दं तधि तजनु गम पजनू ती मी गम तधि तजनु गम पजनू ती गम ತದರಿ ಕಿಟತ ಸರಿ ಗಮ ಪದ ನಿ ಸರಿದ ಪಗರಿ ಸನಿ ಸರಿ ಗಮ ಪದಿ ದ ಮಗರಿ ಸರಿ ದಿರ್ಧಿ ತನನೊ ತದರ ತದರೆ ದರೆ ನದರೆ ತಿರು ಧೀಮ್ ತನನೊ ಇಲ್ಲ ತಿಲ್ಲಾನಾಲು ಜಾವಲೀಲು ಶಾಸ್ತ್ರೀಯ ಸಂಗೀತ ಉನ್ನಾಯ್ వీటిని నాట్యానికి అన్వయిస్తూ వీటిని ప్రధానాంశాలుగా తీసుకొని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు వీటి గురించి చెప్పండి ఫస్ట్ ఇప్పుడు మీరు తిల్లాన పాడారన్న ఆ తిల్లాన ఏ రాగం చక్రవాక రాగం ఎవరు రాశారు బాలమురళి గారు రాశారు ఈ ఫస్ట్ ఇవి తీసుకున్న తర్వాత దానిని డాన్స్లోకి అన్వయించుకోవడానికి అంటే అది ఆ ఉరవడి సాహిత్యం ఎలా ఉంది లయం యొక్క లయ యొక్క స్పీడ్ ఎలాగ ఉంది దానికి ఏదైతే బాగుంటుంది అంటే ఇప్పుడు తిలానానంగానే నృత్య ప్రధానం అలాగే దాంట్లో సాహిత్యం ఉంది ఆ సాహిత్యానికి మనం ఎంతవరకు భావం చూపించాలి ఎలాగ చేయాలి ఇవన్నీ కూడా ఆలోచించుకొని దాని ప్రకారంగా మనము దాన్ని డాన్స్లోకి మలుచుకోవడం అనేది జరుగుతుంది గురువుల యొక్క సలహాలు తీసుకోవడం వే వేరే మన కో డాన్సర్స్ యొక్క సలహా తీసుకోవాలి మరి ఇలా తీసుకుంటున్నాను నేను ఇలా చేస్తున్నాను ఈ ఉద్దేశం ఏంటి అలా ఏంటి ఇలా ఏంటి అని మనం రకరకాలుగా తీసుకొని దాని తగ్గట్టు కూడా ఆహార్యం ఆహార్యం ఎలా ఉండాలి దాని హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి ఎలా ఉంటే బాగుంటుంది వినూతనంగా ఏం చేయాలి గ్రూప్ చేయాలా సోలో చేయాలి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని చేయాల్సి ఉంటుంది డాన్స్ శాస్త్రీయ సంగీతానికి నేడి ఫ్యూజన్ అని చేస్తున్నారు అంటే ఏంటండి ఫ్యూజన్ అని అనగానే మనం ఇటు కర్ణాటక సంగీతము హిందుస్థానీ సంగీతం అది దాటి వెస్ట్రన్ సంగీతము ఇన్స్ట్రుమెంట్స్ మనం కర్ణాటక సంగీతానికి డాన్స్ కూచిపూడి డాన్స్ అనగానే మనము ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అనగానే మన యొక్క సౌత్ ఇండియా మ్యూజిక్ అనగానే ఏం చేసుకుంటామంటే ఫస్ట్ మనము తీసుకుంటున్నాము ఇన్స్ట్రుమెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిలర్ మృదంగము తర్వాత ఈ ఘటము వీణ ఫ్లూట్ ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా దాంతోపాటు నటువాంగం ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది ఈ యొక్క మ్యూజిక్లో ఇప్పుడు తరం ఏం చేస్తున్నారు అంటే కొంచెం గిటార్ సౌండ్ తర్వాత డ్రమ్స్ ఎఫెక్ట్ జాజ్ ఎఫెక్ట్ ఇవన్నీ చేయడం జరుగుతు దాన్ని కూడా ఒక వినూత్న ప్రదర్శనగా చేస్తున్నారు చేస్తున్నప్పుడు ఏమవుతుందనంటే అలా చేయడం అనేది మనము ఎంతవరకు కరెక్ట్ అని మనం ఆలోచించుకుంటున్నప్పుడు ఒకసారి మనము మన యొక్క సాంప్రదాయాన్ని వీడకుండా సాంప్రదాయాన్ని దాటకుండా అంటే దాన్ని మనం చెడగొట్టకుండా ఎంతవరకు చేయగలుగుతామో చేస్తే బాగానే ఉంటుంది అన్నది నా యొక్క అభిప్రాయం మీరు దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు మన దేశంలో కూడా నార్త్ ఇండియాలో చాలా ప్రదర్శనలు ఇచ్చారు ఎన్నో ప్రశంసలు అందుకున్నారు అంటే ఇక్కడ చేస్తున్న ఇక్కడ నృత్యానికి అక్కడ నృత్య రీతులు చాలా డిఫరెంట్గా ఉంటాయి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడి ఆడియన్స్తో మీకు ఎదురైన అనుభవాలు భాష తెలియనప్పటికీ కూడా ఆ భావం అనేది అందరికీ అర్థమవుతుంది ఎస్ కరెక్ట్ ఆ భావం అర్థమైనప్పుడు వెన్ అది మనం చేస్తున్నప్పుడు డెఫినెట్గా అది చూసేవాళ్ళు డెఫినెట్గా కనెక్ట్ అయిపోతారు అది నా ఎక్స్పీరియన్స్ ఇక్కడే కాదు నేను ఢిల్లీలో చేసిన బాంబేలో చేసిన అందరూ ఆడియన్స్ కూడా ఎక్కడ వెళ్ళినా అందరూ కూడా మంచి అప్లాజ్ ఇచ్చారు నేను సౌత్ కొరియా వెళ్ళాను సౌత్ కొరియాలో నేను డాన్స్ చేశాను అక్కడ అక్కడ నేను ఏమనుకున్నానంటే వీళ్ళందరికీ ఏమర్థమవుతుంది అవుతుంది అయినా సరే నేను ఐ విల్ డూ అని అప్పుడు అక్కడ చేయడం జరిగింది కానీ వాళ్ళు ఎంత చక్కగా అంటే ఇండియన్ డాన్స్ అంటే ముద్రాభినయం ఇలా ఉంటుంది బాడీ మూమెంట్స్ ఇలా ఉంటాయి ఇలాంటి ఐ మూమెంట్స్ ఇలా ఉంటాయి అని వాళ్ళు విశ్లేషణ చెప్తూ ఉంటే పర్వాలేదు వీళ్ళకి అర్థమైంది అనమాట టు చాలా డాన్స్ బ్యాలెన్స్ చేశారు కదా అందులో మీకు బాగా మంచి పేరు తెచ్చిపెట్టిన బ్యాలెన్స్ ఏమైనా ఉన్నాయి అన్ని బ్యాలెన్స్ అమ్మా అన్ని బ్యాలెన్స్ ఒక్కొక్క బ్యాలెన్స్ తీసుకుంటే అన్నమయ్య బ్యాలెన్స్ తీసుకున్నాము తీసుకున్నప్పుడు గుండాల నరసింహారావు గారు రాశారు దానికి మ్యూజిక్ డైరెక్షన్ చూసుకోవాలి క్యారెక్టర్స్ చూసుకోవాలి అన్నీ చూసుకోవాలి ఇంత ఖర్చు మనం పెట్టగలుగుతామా నేను చేయగలుగుతానా ఇంత మందితోటి అని చెప్పేసి వారికి వారు ఫోన్ చేసేవాళ్ళు అమ్మ పద్మజ ఏమైంది అని చెప్పేసి ఫోన్ చేసేవాళ్ళు దాదాపు ఆయన వన్ ఇయర్ కంటిన్యూస్గా ఇదే ఉన్నారు అంత పెద్ద ఆయన బ్యాలే రాయడం కాకుండా ఆయన అంత ఉత్సుకతోటి మీరు ఇది చెయ్యండి ఇది చేయాల్స్తే బాగుంటుంది అని అని ఆయన ఇన్స్పిరేషన్ నేను తీసుకొని ఆ బ్యాలెన్ కంప్లీట్ చేయడం జరిగింది చేసినప్పుడు చాలా బాగా వచ్చింది మంచిగా అనిపించింది అప్పుడు నాట్య శిరోమణి నాట్య మయూరి నాట్య రాణి ఇలా ఎన్నో బిరుదులు సత్కారాలు పొందారు నేను కొన్నే చెప్పాను మిగిలిన వాటి గురించి మీరు చెప్పండి అంటే ఫస్ట్ నాట్యరాణి అనేది నాకేంటంటే రాజమండ్రిలో కళా దర్బార్ వాళ్ళు డాన్స్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు అప్పుడు చేసినప్పుడు సత్యభామ అంటే భామా కలపము మూడు ధర్వులు చేయాలన్నమాట చేసేసి ఎన్ని ఐటెం ఒకటి ప్రజెంట్ చేయాలి దానికి చేసినప్పుడు ఇక్కడ నుంచి మేము రాజమండ్రి వెళ్ళాము వెళ్ళేసేసి అక్కడ ప్రదర్శన ఇవ్వడం జరిగింది సో అప్పుడు వారు నాట్యరాణి అవార్డు ఇచ్చి కిరీటం అది పెట్టి వాళ్ళు అప్పుడు చాలా పెద్ద ఎత్తున చేశారు అన్నమాట అది అదొక మరపురాని అనుభవం ఇది అన్నిటికంటే కూడా నేను ఎక్కువగా సంతోషంగా భావించేది ఏంటంటే దూరదర్శన్లో ఏ గ్రేడ్ నాకు వచ్చింది అలా దూరదర్శన్లో ఏ గ్రేడ్ నేను పొందడం అనేది చాలా హ్యాపీగా భావిస్తాను నేను ఒక గృహిణిగా ఇంట్లో బాధ్యతలు చూసుకోవాలి అట్ ది సేమ్ టైమ్ కాలేజ్లో ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వర్తించాలి ప్రోగ్రామ్స్ నేర్పించాలి పిల్లలకి ఇవన్నింటినీ మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మా వారు ప్రేమ్ స్వరూపు వారు చాలా సపోర్ట్ చేస్తారు ఫ్రమ్ ద బిగినింగ్ మ్యారేజ్ అప్పుడే నేను అడిగాను నేను ఏదైనా ఇట్లా చేయదలుచుకున్నాను చదువుకోదలుచుకున్నాను అంటే నీ ఇష్టం నువ్వు ఏ చేసినా పనులు వచ్చి ఇవని చెప్పారు అలాగే మా పెద్ద ఆడపడుచు అనమాట ఆవిడ మానసికర్మా టీచర్ ఆవిడ ఇంగ్లీష్ టీచర్ టెన్త్లో స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఆవిడ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఏదైనా కాంపిటీషన్స్కి అది వెళ్తుంటే ముందు ఇలా ప్రాక్టీస్ చేయను ఇలా చేయను ఇలా వెళ్ళాలి అని ఆవిడ ఎక్కువ గైడెన్స్ ఇస్తుండేవాళ్ళు ఆవిడ కూడా అలాగా మా నా ఫ్యామిలీ సపోర్ట్ బాగా ఎక్కువగా ఉంటుంది ఎన్నో సంవత్సరాలుగా మీరు అసిస్టెంట్ లెక్చరర్గా పనిచేస్తూ ఎంతో మంది శిష్యుల్ని తయారు చేశారు అలా మీరు చెప్పుకోదగ్గ శిష్యులు అందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా శ్రద్ధగా మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజ్లో చక్కగా నేర్చుకుని వారు డిప్లొమా అయిపోయిన తర్వాత అందరూ కొంతమంది ఎంఏ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏలు చేశారు డాన్స్ ఎంఏ చేశారు అలాగే తెలుగు యూనివర్సిటీలో ఎంఏలు చేశారు కొంతమంది అబ్రాడ్లో సెటిల్ అయిపోయారు తర్వాత పిల్ల వాళ్ళు వాళ్ళ వచ్చిన విద్యని పది మందికి వాళ్ళు పంచుతున్నారు అలాగా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా కొంతమంది రామకృష్ణ డాక్టరేట్ కూడా చేశారు మన సమాజంలో సామాజిక సమస్యలు ఎన్నో ఉన్నాయి వాటిని ఇతివృత్తంగా తీసుకొని మీరేమైనా డ్యాన్స్ బ్యాలెన్స్ చేశారా నేను పల్లెని ప్రేమిస్తా అనే బ్యాలే అండి దాన్ని బండారు ఉమాహేశ్వరరావు గారు డాక్టర్ బండారు ఉమామేశ్వరరావు గారు అన్నమాట దాంట్లో ఏంటంటే నేను పల్లెని ప్రేమిస్తాను అనే బ్యాలెలో మూడు థీమ్స్ అడల్ట్ ఎడ్యుకేషన్ మైగ్రేషన్ టు పల్లెల నుంచి సిటీలకి వెళ్ళిపోవడం ఈ వ్యవసాయం మీదంతా ఏంటి అని అందరూ వెళ్ళిపోవడము తర్వాత అబాల్యూషన్ ఆఫ్ ఆల్కహాల్ వీటిని గురించి ఆ మూడు థీమ్స్ తీసుకొని ఒక థీమ్గా చేసి దాన్ని ఒకటి చేయడం జరిగింది బ్యాలే చేయడం జరిగింది అది అలాగే బేటీ బచావో బేటీ పడవో అంటే ఒక స్త్రీ అనేది ఫస్ట్ అసలు మా అబ్బాయికి ఒక మంచి అమ్మాయి కావాలని వస్తారు చూస్తారు చూసినప్పుడు కోడలుగా తీసుకుంటారు కానీ ఏమనిపిస్తుంది తర్వాత కొడుకే పుట్టాలి అనే ఒక ఇది ఉంటుంది ఒక ఆలోచన కోడికే అన్నప్పుడు అక్కడ నుంచే ఫైట్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది అలాగే ఎన్విరాన్మెంటల్ దీని గురించి తరుదేవో భవ ఆల్ ఇండియా రేడియో వాళ్ళు ఓపెన్ బ్రాడ్కాస్ట్ అప్పుడు అది చేయడం జరిగింది అనమాట అంటే ఫీలింగ్స్ ఆఫ్ ద ట్రీ అనేది ఇలాంటి డాన్స్ బ్యాలెస్ వల్ల సామాన్య జనం కూడా ఎంతో చైతన్యవంతులు అవుతారు మీరు ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్ కూడా చేశారు వాటి గురించి చెప్తారు దూరదర్శన్లో చాలా ప్రోగ్రామ్స్ అంటే సోలో ప్రోగ్రామ్స్ కానీ నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ డాన్స్ త్రీ టైమ్స్ చేయడం జరిగింది అలాగే సౌత్ జోన్ హుకప్ ప్రోగ్రామ్స్ కూడా చాలా ప్రోగ్రామ్స్ చేశాను అలాగే అష్టలక్ష్మి నృసింహ కళ్యాణం అది ఒకటి బ్యాలెస్ చేయడం జరిగింది దాంట్లో నేను విష్ణుమూర్తిగా యాక్ట్ చేశాను అది దూరదర్శన్ యాదగిరిలో మనకి టెలికాస్ట్ అయింది అలాగే బ్యాలెన్స్ చేయడం అని అంటే దీపావళి దీని మీద ఒకటి సత్యభామ నరకాసుర వధ ఒక బ్యాలే చేయడం జరిగింది దాంట్లో నేను సత్యభామగా చేశాను అన్నమాట తర్వాత శివరాత్రి సందర్భంగా శివోహం అని చెప్పేసి సరస్వతి దేవి వీణ విష్ణుమూర్తి మృదంగము అలాగే బ్రహ్మ నటువాంగం చేయడము అలాగే ఇంద్రుడు ఫ్లూట్ లక్ష్మీదేవి పాట ఇలాగ ఈ యొక్క థీమ్ తీసుకొని ప్రమాద గణాలు అలాగే గణపతి కుమారస్వామి డాన్స్ చేస్తున్నట్టుగా ఆ యొక్క సభని ఆ సభలో పార్వతి లాస్యమాత పార్వతి డాన్స్ చేస్తున్నప్పుడు శివుడు ఆనంద తాండవం లాగా తీసుకొని సందర్భానుసారం చేయడం జరిగింది నృత్య కళాకారులు నవరసాలు చూపిస్తూ ఉంటారు ముఖాభినయం భావాభినయం వాటి గురించి చెప్తారండి చతుర్విధాభినయాల్లో అభినయాల్లో ఆంగికం ఆహార్యం వాచికం సాత్వికం ఆంఘికాభినయం ఆహార్యాభినయం వాచికాభినయం సాత్వికాభినయం ఇవి తీసుకున్నప్పుడు సాత్వికాభినయం అనేది ఆ యొక్క సందర్భం ఏంటి ఆ యొక్క దానికి ఎటువంటి ఐ మూమెంట్స్ ఉండాలి ఎటువంటి హ్యాండ్ మూమెంట్స్ ఉండాలి ఎటువంటి బాడీ లాంగ్వేజ్ ఉండాలి ఆ యొక్క ఆ సంఘటన ఎటువంటిది అనేది తెలుసుకొని అది చేసినప్పుడే దాన్ని మనం ఎక్కువగా అభినయించడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అలాగే ఆడియన్స్ రీచ్ అవ్వడానికి కూడా ఎక్కువగా స్కోప్ ఉంటుంది ఏ రసము ఇలాగ ఎంతవరకు అభినయిస్తే దాని భావం కరెక్ట్గా మనం పొందుపరిచిన వాళ్ళు అవుతామని చెప్పేసి ఎవరికి వాళ్ళు చూసుకుంటూ చాలా బాగా కరెక్ట్గా అభినయం చేయించడం అనేది చేయవలసినది ప్రస్తుతం కోవిడ్ నైన్టీన్ ప్రభావం అన్ని రంగాలపైన పడింది అలాగే కళారంగం పైన కూడా ఇందులో నుంచి బయటపడతామంటారా కళాకారులు చాలా మంది చాలా రకాలుగా నష్టపోయారని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎప్పుడు మా కాలేజ్ తీసుకుంటే అది ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు పిల్లలు ఎప్పుడు వస్తారో ఇలాగా రకరకాలుగా అందరికీ అన్ని సమస్యలు ఉన్నాయి కానీ ఇన్ని ఇటువంటి పరిస్థితుల్లో కూడా మేము కాలేజ్ మా యొక్క విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో క్లాసెస్ ఆన్లైన్లో తీసుకుంటున్నాం పిల్లలందరికీ కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా అందరికీ కూడా ఆన్లైన్లో క్లాసెస్ కొనసాగిస్తూ వాటికి వాళ్ళకి తగిన రీతిగా విద్యను బోధిస్తూ అలాగే ప్రాక్టీస్ వాళ్ళు చేస్తూ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతోంది వీటి మీద దృష్టి పెట్టి ఎక్కడ కుంగిపోకుండా ముందుకు వెళ్ళాలన్నది నా కోరిక ఎల్లకాలము ఇలా ఉండదు తప్పకుండా మారాలి మారి తీరుతుంది అంతే భగవంతుడిని మనం అది కోరుకోవాలి ఇవ్వాలి భగవంతుడు నాట్యం నేర్చుకొని సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి అని కోరుకుంటున్న నేటి విద్యార్థులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి సాధన తర్వాత దృక్పథము గోల్ ఓరియెంటెడ్ ఇలాగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ముందుకు వెళ్తారు చక్కటి సాధన చేయాలి మంచి దృక్పథంలో ఉండాలని కోరుకుంటున్నాను నాట్య కళను గురించిన ఎన్నో ముఖ్యమైన విషయాలు మంచి విషయాలు